చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాన్ని కూడా సరిదిద్దుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకోవడం కొరకు పార్టీని, ఇవాళ బుర్జువా పార్టీలేమో కిక్ బ్యాక్స్ పైన ఆధారపడి వారికి ఏమి డబ్బులు అవసరం ఉండదు, కానీ మాలా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి ప్రజల పార్టీకి ఖచ్చితంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించి ప్రజల యొక్క సహకారంతోనే మేము ముందుకు పోవడం జరుగుతుంది. అందుకుగాను జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో అన్ని మున్సిపల్ టౌన్స్లో కూడా మేము ఫండ్స్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జూన్ 21, 22, 23 తేదీల్లో మా రాష్ట్ర స్థాయి నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు తిరుపతిలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ సమావేశాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, నారాయణ గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడానికి ఈ కౌన్సిల్ సమావేశాల్లో తగు విధమైన కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించుకోబోతా ఉన్నాం.